పబ్లిక్ పాయింట్ కు తిరిగి స్వాగతం. ఆకుల సత్యనారాయణ గారు సార్, మీతో స్టార్ట్ చేస్తాను. ముందుగా భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించే రెండు ప్రధానమైన అంశాలు, ఒకటి సమాఖ్య స్ఫూర్తి, మరొకటి శాసన న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, మూడు వ్యవస్థల స్వయం ప్రతిపత్తి. ఈ రెండు అంశాలను బీజేపీ హయాంలో వీటికి సవాల్ రావట్లేదు. ఒక పక్క రాష్ట్రాల్లో సంక్షోభం, మరో పక్క న్యాయ వ్యవస్థలో సంక్షోభం, మరో పక్క ఆర్థిక సంక్షోభం. ఏం సమాధానం చెప్తుంది బీజేపీ? ఏదైతే ఇవాళ న్యాయ వ్యవస్థలో ఏదైతే రిఫార్మ్స్ గురించి ఆలోచిస్తా ఉన్నామో, చలమేశ్వరరావు గారు చెప్పేటట్టు కానీ ఇంతకుముందు నుంచి చెప్తున్నప్పుడు ఇండిపెండెంట్ ఆటోనమస్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన జ్యుడిషియరీ ఈనాటికి కూడా టైం టెస్టెడ్ జ్యుడిషియరీ, దాంట్లో ఏ అనుమానం లేదు. పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అనేది కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుందంటే కూడా నేను ఒప్పుకోను. ఏ విధంగా అయితే ఈ కొలీజియం సిస్టమ్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఇది ఇంటర్ఫిరెన్స్ కానివ్వండి, ఇవన్నింటినీ కూడా పూర్తిగా ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్, ఏదైతే అంబేద్కర్ గారు రాశారో కాన్స్టిట్యూషన్ ఎందుకు రాశారో ఆయన ఆ రోజున ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన వ్యక్తి, దానికి అనుగుణంగా వెళ్లాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఉంటుందనే నమ్మకం విశ్వాసం కూడా ఉంది సార్. నిన్న పోలవరం అంశం కోసం చంద్రబాబు మాట్లాడుతూ కూడా ఎవరైనా వ్యతిరేకించే ప్రయత్నం చేస్తే, ఇప్పటికే అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యల సందర్భంగానే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చు. కాగ్ రిపోర్ట్కి సంబంధించి పట్టసీమ అంశంలో కావచ్చు, పోలవరం అంశంలో కావచ్చు, బీజేపీ పదే పదే ప్రశ్నలు లేవనెత్తుతున్న సందర్భంలో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ పోలవరం ప్రాజెక్టు మేము అడ్డుకోవట్లేదు, లేకపోతే పట్టసీమ ప్రాజెక్టును వ్యతిరేకించట్లా. అయ్యా, ఇది ప్రజాధనం, ప్రజాధనం ఎక్కడైనా ఒక నయా పైసా దుర్వినియోగం అయినప్పుడు అసెంబ్లీ వేదికగా కానీ ఎక్కడైనా సరే మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు పోలవరం ఒక పోలవరం కాదు, 10 పోలవరాలు కట్టండి. పోలవరాన్ని అడ్డుకుంటే మసైపోతారు. ఇవి కాదు, మేము ఏదైతే ప్రశ్నలు వేస్తా ఉన్నారో ప్రజానీకం, నేను వేయడం కాదు, విష్ణుకుమార్ రాజు గారు వేయడం కాదు, ఇదని కాదు. పట్టిసీమలో ఉన్న అవినీతి గురించి మాట్లాడారు తప్పితే పట్టిసీమ యొక్క ఉపయోగాలు కానీ దాని యొక్క విధి విధానాలు ఎవరన్నా మాట్లాడారా? మీరు దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. రైతులు మీ మీద తిరగబడతారంటున్నారు. రైతులు తిరగబడడం ఏంటండి, నాకు అర్థం కాదు. పట్టిసీమను మేము వ్యతిరేకించలేదే, అలాగే పోలవరం కూడా మేము ఏమైనా అడ్డుపడి ఆపేయండి అంటున్నావా? నిర్దిష్టంగా ప్రభుత్వాలు ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో, ఎక్కడా కూడా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఏ విధంగా చేయాలన్న మాట మాట్లాడితే మీరు డైవర్ట్ చేసి మీరు మాట్లాడే మాట ఏంటండి? అడ్డుకుంటే మసైపోతారంటే నేనైనా అడ్డుకోవడమే ఉంది. మేము అడ్డుకోవడం కాదు, ఇంకా స్పీడ్గా కట్టండి, ఇంకా బాగా కట్టండి, ఇంకా బాగా కట్టండి. దేనికి ఎంత ఖర్చు అవ్వాలో అంతే ఖర్చు అవ్వాలి తప్పితే, ఎందుకంటే ఇవాళ ఏదైతే ప్రజాధనం మీద వాడతా ఉన్నామో దానికి, వెదర్ ఇట్ ఈస్ ఏ సెంట్రల్ ఫండ్స్ అవని, స్టేట్ ఫండ్స్ అవనివ్వండి, ఏదైనా ఫండ్స్ కానివ్వండి, దానికి అనుగుణంగా మాట్లాడాలి, దానికి సమాధానం చెప్పాలి. లేదు లేదు అవినీతి లేదు, లేదు లేదు మేము ఎఫెక్టివ్గా చేస్తున్నాం, లేదు లేదు మేము ఎఫిషియెంట్గా చేస్తున్నాం అని చెప్పాలి. అడిగిన ప్రశ్న ఒకటి, సమాధానం ఒకటి అయితే ఏదో ప్లేయింగ్ టు ద గ్యాలరీస్. ప్రజలకి ప్రశ్న అడిగిన సందర్భాన్ని బట్టి ప్రజల్లో కూడా అనుమానాలు వచ్చే అవకాశం లేదంటారా? ఇప్పటి వరకు మాట్లాడుకున్న ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ నాయకులు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడానికి ప్రజలు అర్థం చేసుకుంటారనుకుంటున్నారు? విష్ణుకుమార్ నేను చెప్తున్నానమ్మా, విష్ణుకుమార్ రాజు గారు ఎప్పుడు రేజ్ చేశారు విత్ అథెంటిసిటీ, ఎప్పుడైతే కాగ్ రిపోర్ట్ లో దాన్ని అబ్జర్వ్ చేశారో ఆ ఇష్యూ గురించి అడిగారు. కాదు దాని గురించి ఇది ఇది నెంబర్ వన్, నెంబర్ టూ, నెంబర్ త్రీ అని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు అడ్డుకుంటారా, మీరు మీద రైతులు మిమ్మల్ని తిరగనివ్వరు, కొడతారు అంటే వాట్ ఈస్ దిస్? ఇది ఏంటి ఇవాళ ఏ విధంగా ఒక ప్రాజెక్ట్ కానివ్వండి, ఏదైనా సరే ప్రజాధనంతో చేసే పని ఒక పారదర్శకంగా చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే మీరు చెప్తా ఉన్నారో అభివృద్ధి సంక్షేమం నా రెండు కళ్ళు అంటున్నారో, ఎస్ ఈ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఆ సమర్థత ఉందని మీకు ప్రజలు పాలకపక్షంలో కూర్చోబెట్టారు, దానికి అనుగుణంగా జరగాలి. కానీ ఇవాళ ఏ విధంగా వ్యవస్థలో నిర్వీర్యం అయిపోయే పరిస్థితి తీసుకురాకూడదు కదా. ఎస్ రేణు గారు, సో పోలవరం విషయంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని బీజేపీ ప్రశ్నలైతే ప్రయత్నం లేవనైతే ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పుదారి పట్టిస్తోంది, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది టీడీపీ అంటున్నారు. ఇప్పుడు మొట్టమొదట ఇప్పుడు న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఒకవైపేమో నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనలు చేస్తూ అంతర్జాతీయంగా మన యొక్క దేశ ప్రతిష్టని పెంచుతున్నాను అని చెప్పి పదే పదే చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో అదే దేశ ప్రతిష్ట ఈరోజు ఒక అత్యున్నత న్యాయస్థానంకి చెందినటువంటి ఒక
సీనియర్ న్యాయమూర్తి ఈ విధంగా మనకి ఇది రెండవసారి. గతంలో ఒకసారి ముగ్గురు న్యాయమూర్తులు వచ్చి చెప్పడం జరిగింది, మళ్ళీ ఈ రోజు మరొకసారి అందరూ న్యాయమూర్తులకి లేఖ కూడా రాయటం జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కూడా. ఈ రోజు ఈ దేశ ప్రజలందరికీ ఏదైనా ఒక వ్యవస్థ మీద నమ్మకం ఉంది, కార్యనిర్వాహక వర్గమో వ్యవస్థనో లేదా శాసన వ్యవస్థనో మిగతా వాటి మీద ఏదైనా తప్పొప్పులు జరిగినప్పుడు మనందరినీ కూడా ఒక దాటి మీదకి తీసుకొచ్చి అందరికీ న్యాయం జరిగేటువంటి విధంగా చూసేటువంటి అత్యున్నత న్యాయస్థానానికి చెందినటువంటి న్యాయమూర్తి ఈ రోజు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఇది ఈ రోజు ఈ ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం. ఇది 130 కోట్ల ప్రజానీకానికి వాళ్ళ యొక్క నమ్మకానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీని పట్ల చాలా అప్రమత్తతతో చాలా జాగ్రత్తగా వెంటనే దీని పట్ల స్పందించి ఈవేళ కేంద్రం గాని మరి ప్రధానమంత్రి గాని న్యాయశాఖ మంత్రి గాని వచ్చి దీని మీద ఒక వివరణ ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని మాత్రం నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రెండవది వచ్చేప్పటికీ పట్టిసీమ పదే పదే మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర విభజన అయిన తర్వాత మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వనరు ఇవాళ పోలవరం అనేటువంటిది, గోదావరి జలాలు అనేటువంటిది. లేదంటే మనకి కృష్ణా నీళ్లు లేనటువంటి సందర్భంలో వెనుకబడిన జిల్లాలకు కానీ ఇటు రాయలసీమకు కాను అటు ఉత్తరాంధ్రకు కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ ఎవరికి ఎటువంటి నీరు కావాలంటే ఈ రోజు మనకు ఉన్న ప్రధానమైన వనరు గోదావరి. ఆ యొక్క గోదావరి జలాలకు సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇదే టైం పడుతుంది కాబట్టి పట్టిసీమను మొదలు పెట్టాం. ఈ రోజు మీరు పదే పదే మీరు అదే మాట్లాడుతూ మీరు చెప్పారు అదే విష్ణు కుమార్ రాజు గారు. మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు విజయ్ విష్ణుకుమార్ రాజు గారు? మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఏముందంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని కాదు అని చెప్పడానికి కూడా మీరు నిరూపణ చేసుకోవాల్సిన అవసరం. రెండు ప్రధానమైన అంశాలు ఈ పోలవరం అంశంలో ఇప్పుడు బీజేపీ ఏదైతే వ్యాఖ్యలు చేస్తుందో ఇది ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు తీసుకెళ్తే ఇది ప్రధానమైన అంశం. ఇక న్యాయ వ్యవస్థలో వచ్చిన సంక్షోభంగానే చెప్పుకోవచ్చు, ఇది మరోసారి మళ్ళీ మళ్ళీ న్యాయమూర్తులు బయటకు వచ్చే పరిస్థితి వస్తుందంటే ముందు రాష్ట్రాన్ని తీసుకున్నాము. ఇప్పుడు 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయింది కాబట్టి ఆ మేరకు సీమాంధ్రకు జరిగే నష్టాన్ని భర్తీ చేసేటందుకు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలోనే యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకు 3 వరాలు ఇచ్చింది. దాంట్లో ఫస్ట్ది ప్రత్యేక హోదా, రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, మిగతా 108 సెక్షన్ల కింద 11 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలను రాష్ట్రానికి కేంద్రం అందించడం. ఇది యాక్చువల్గా సరే దాని కింద అనేకం వస్తాయి. 3వ వరం కింద ఫస్ట్ వరానికి సంబంధించి ముగిసిన అధ్యాయము అని చెప్పి కేంద్రం చెప్పింది. రెండవ దానికి సంబంధించి దాదాపు 24,350 కోట్ల ప్రతిపాదనకు గాను 1,050 కోట్లు ఇచ్చారు. అంటే 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 4 రూపాయలు ఇచ్చారు. అది చివరి బడ్జెట్ అయిన తర్వాత కూడా, 5వ బడ్జెట్ అయిన తర్వాత కూడా. ఇంకా మిగతాది 5 లక్షల కోట్ల రూపాయలకు గాను ఇంతవరకు 12,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 2 రూపాయలు. ఇది ఈ 4 సంవత్సరాలు చివరి బడ్జెట్. ఈ 4 సంవత్సరాలు ఇదే ఈ 3 అమలు అయింటే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చి ఉంటే కేంద్రంలో రాష్ట్రంలో ఈ పార్టీకి ఎన్ని అమలు ఉండేటి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కానీ 2014 సార్వత్రికల సందర్భంగా ప్రజలు ఏం భావించారు, మోడీ బాబు జోడీ బాగుంటుంది, ఈ 3 వరాలు వాళ్ళైతే సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తారనే నమ్మకంతో ఇద్దరికి అవకాశం కల్పించారు. మీరిద్దరూ 4 సంవత్సరాల పాటు కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ, కేంద్రంలో బీజేపీ ప్లస్ టీడీపీ, ఇక్కడ టీడీపీ ప్లస్ బీజేపీ, 4 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఇది. దీంట్లో ప్రధానమైనటి 3వ వరం కింద ప్రధానమైనటి పోలవరము క్యాపిటల్. పోలవరం వచ్చేసి అందరికీ తెలుసు ఇది రాష్ట్రానికి భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక వరం. దీని కింద ఏ ప్రయోజనాలు మనం రఫ్గా తీసుకున్నా 7,20,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు, 10,13,000 ఎకరాలకు స్థిరీకరణ, 960 మెగావాట్ల జలవిద్యుత్తు, తర్వాత 540 విలేజ్కి వచ్చేసేసి త్రాగునీరు, విశాఖపట్నానికి నగరానికి త్రాగునీరు ప్లస్ స్టీల్ ప్లాంట్కు, తర్వాత ఈ విధంగా అనే తర్వాత నదుల అనుసంధానము, తర్వాత వచ్చేసి కొంత రాయలసీమకు మిగతా ప్రాంతాలకు నీరు డైవర్ట్ చేసే అవకాశము,
ఇంత కాబట్టిది బహుళార్థ సాధక ప్రాజెక్టు, పోలవరం రాష్ట్రానికి వరం. దీని ఈరోజు పరిస్థితి చూస్తే నాలుగు ఇన్నాళ్ళు ఏం చెప్పారు, 2018-19 కల్లా నీళ్ళు ఇస్తాము అయిపోతుందని చెప్పేసి ఇద్దరు ఉన్నప్పుడే చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి ఓవరాల్గా ఫిజికల్ ప్రోగ్రెస్ చూస్తే 53% అయింది, ఇంకా 47% పెండింగ్. ఈ 53%లో 32% కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత 4 ఏళ్ళు జరిగింది 21%. ఇది ఫిజికల్ ప్రోగ్రెస్. ఇంకా 47% పెండింగ్ ఉంది, 53% అయిపోయింది. 53లో 32% ఓవరాల్ చెప్తున్నాను కాంగ్రెస్. వీళ్ళు చేసింది 21%. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ తీసుకుంటే ఇంతవరకు 23% అయిపోయింది, 77% ఇంకా పెండింగ్ ఉంది. ఫైనాన్షియల్ రీహాబిలిటేషన్తో కలిపి అది ప్రాజెక్టులు అది అయితేనే కానీ నీళ్ళు అందవు కదా. కాబట్టి 100%లో 77% ఫైనాన్షియల్ పెండింగ్ ఉంది, ఓన్లీ 23% అయిపోయింది. ఆ 23%లో 10% కాంగ్రెస్ హయాంలో ఫైనాన్షియల్ చెప్తున్నాను, 13% 4 సంవత్సరాల్లో చేసింది. కాబట్టి ఇంతవరకు ఈ 77% ఇంకా పూర్తి కావాలి అంటే, ఇంకా ఇది 2014 ఏప్రిల్ 1 ఎస్టిమేట్స్ ప్రకారం తీసుకున్నా కానీ 44,000 కోట్లు కావాలి. ఇంకా రోజు రోజుకు ఎస్టిమేట్స్ పెరుగుతూ ఉంటాయి. మరి ఈ పరిస్థితుల్లో ఏ విధంగా వచ్చేసేసి మీరు ఇద్దరు కలిసి ఏదో నిన్నాళ్ళు ఉండింది, ఇప్పుడు వచ్చేసి ఏదో 10-10 రోజులు ఉంటే బయటకు వచ్చిన తర్వాత మీరేమో వచ్చేసేసి పోలవరంకి ఏదో మీరు వచ్చేసి పెండింగ్ పెడుతున్నారు, నిధులు ఇవ్వకుండా అనేది ఒకటి, ఏదో దాంట్లో అవినీతి కోడిగుడ్డ మీద ఈకలు పెడుతుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. వాళ్ళు వచ్చేసి మీరు యూసీస్ పంపించాలి కదా అని వాళ్ళు. కానీ మీ ఇద్దరు కొట్లాడితే మధ్యలో రాష్ట్రం కదా నష్టపోతానింది. అదేవిధంగా అమరావతికి సంబంధించి, అమరావతి రెండోది ప్రధానమైంది, ఒకటి పోలవరం, రెండు క్యాపిటల్. ఇన్నాళ్ళు మీ ఇద్దరే ఉన్నారు. సెక్షన్ 94 స్పష్టంగా చెప్తాను, కేంద్ర ప్రభుత్వము సచివాలయానికి కానీ అసెంబ్లీకి కానీ హైకోర్టుకు కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా. సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 అది చెప్తుంది. సబ్సెక్షన్ 4 వచ్చేసి ఈవెన్ భూమి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఉంది, భూమి ప్లస్ డబ్బులు. మరి ఇన్నాళ్ళు ఇద్దరు కలిసే ఉన్నారు. ఇప్పటి వరకు అమరావతికి సంబంధించి ఇంకా డిజైన్సే ఫ్రేమ్ కాలే, తాత్కాలికంగా చేశారు కానీ ఇంకా పర్మనెంట్ దానికి వచ్చేసి డిజైన్సే ఇంకా కాకుండా 4 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతవరకు ఇంకా వచ్చేసి ఈయనేమో ప్రపంచ స్థాయి అమరావతి నిర్మిస్తా అని చెప్పేసి ఈయనంటాడు. వాళ్ళు వచ్చేసి మీ ఇచ్చిన డబ్బులు 2,500 కోట్లలోనే మీరు యూసీస్ పంపించలేదు అని వాళ్ళు అంటారు. ఇది నష్టం ఎవరికి? కాబట్టి ఓవరాల్గా అమరావతి ఎట్టుందంటే, మనము పెళ్లి కొడుకు నూతన వధువులకు అరుంధతి నక్షత్రము స్వామి చూపిస్తాడు, ఆ అరుంధతి నక్షత్రం కనిపిస్తుంది కానీ నాకు వచ్చేసి 6 లక్షలు అప్పు కనపడుతుంది మా నాయనకని చెప్పేసి పెళ్లి కూతురు అన్నట్లు, ఈరోజు అమరావతి ఆఖరికి వచ్చేసేసి అరుంధతి నక్షత్రం లాగా. వీళ్ళిద్దరూ కారణం అంట, దీంట్లో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు, ఇద్దరు ఈక్వల్గా కారణం వచ్చేసేసి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము, అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ, మీ ఇద్దరు వచ్చేసి మోడీ జోడీ బాగుంటుందనే కదా ఆ రోజు వచ్చేసి. మరి ఈరోజు చివరి బడ్జెట్ అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంత అన్యాయం వచ్చేసేసి నిజంగా రాష్ట్రానికి ఇంత నష్టము చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. కొన్ని అయ్యో ఉండొచ్చు కొన్ని, కానీ ఇంత ఘోరమైనటువంటి అన్యాయం చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకొని చరిత్రలో ఎప్పుడు సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. వచ్చేసి విభజన సందర్భంగా చరిత్రలో జరిగినంత అన్యాయం జరిగింది, తర్వాత 4 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ జరిగింది అంటున్నారు. అన్యాయం కాదు, వరాలు ఇచ్చారు అప్పుడు, ఆ వరాలు ఇంప్లిమెంట్ అంటే విభజన రాష్ట్రానికి వరమైండేది. తులసిరెడ్డి గారు పెద్దలు, ఒక నిమిషం, తులసిరెడ్డి గారు చెప్పింది అంతా కూడా చాలా బాగుంది, పిన్ పాయింట్ చేసుకుంటూ మాట్లాడారు, వెరీ గుడ్. నేను అనేది ఏంటంటే, గతం ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారు 60 ఏళ్ళు పరిపాలన సాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎన్ని జాతీయ హోదా ప్రాజెక్టులు ఇచ్చింది, ఇచ్చిన వాటి ప్రోగ్రెస్ ఏంటో ఒక్కసారి లిస్టు చదివితే 2%, 1%, 2.2%, 3% తప్పితే పెరగల. మేము వచ్చింది వాళ్ళు వచ్చింది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కానివ్వండి, పోలవరమే కానివ్వండి, లేకపోతే ఇతరత్ర క్యాపిటల్, ఇవాళ క్యాపిటల్కి వచ్చింది. నిన్నటి వరకు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ మేము అడిగామంటే అది అయిపోతే మాకు మిగతా డబ్బులు వచ్చే అవకాశం ఉందని మాట్లాడతారు అంతేగాని, వ్యవస్థల గురించి పెద్దలు తులసిరెడ్డి గారికి తెలియదు అంటే ఎలా కుదురుతుంది? మేమేదో ఇక్కడ కావాలని అడ్డుపల్లి వేసామన్న మాట అనడం కూడా కరెక్ట్ కాదు. ఏదైతే ఇవాళ డిజైన్స్ పూర్తవ్వలేదో, లేకపోతే ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక గ్రాండ్ క్యాపిటల్ కట్టాలనుకుంటున్నారు, వాళ్ళు డిజైన్స్ పూర్తి చేయడానికి టైం పడింది 4 ఏళ్ళు. దానికి కేంద్రాన్ని ఏ విధంగా తప్పుపడతారు? ఎస్, ఏదైనా కేంద్రం కానీ మీ రాష్ట్రంలో కానీ మీరు ఇంతకుముందు పరిపాలనలో ఉన్నారు, ఎప్పుడు డబ్బులు ఇస్తారు? ఒక టెండర్స్ క్వాలిఫై చేసిన తర్వాత, టెండర్స్ అది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వాళ్ళు బిల్స్ రూపంలో పే చేస్తాం.
మీరు ఏదో ఒక డిలే అయిపోయింది, నా ఇవాళ రాష్ట్రానికి రావాల్సింది ఏది రాలేదన్న మాట పూర్తిగా అవాస్తవం. ఎందుకు చెప్తున్నారంటే ఇవాళ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కూడా 1,050 కోట్లు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ లో ఒక నిర్దిష్టమైన సమాచారం లేదు, ఇంకా 103 కోట్లు మిగిలింది. ఏ విధమైన అసెట్స్ క్రియేట్ చేశారు ఈ 7 జిల్లాల్లో? ఏ విధంగా బ్యాక్వర్డ్నెస్ పోగొట్టడానికి తీసుకున్న చర్యలు ఎక్కడ మాట్లాడలా? ఇంకా 103 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన పేపర్ మీదే చూశాను నేను. అది ఏదైతే ఇవాళ మీరు యూటిలైజేషన్ సర్టిఫికెట్ అయితే తప్పు, లేకపోతే ఏ విధంగా నిధులు రావాలి అన్నదానికి ఒక వ్యవస్థలు ఉన్నాయా లేవా తులసిరెడ్డి గారు తెలియని కాదు కదా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టే చూసుకుందాం. ఎస్, వాట్ ఎవర్ ఈ సెట్ ఈస్ రైట్, దాన్ని ఏ విధంగా ప్రోగ్రెస్. మీరిద్దరు మాట్లాడినప్పుడు ఒక విషయంలో మాత్రం క్లారిటీ వస్తుంది, నిజంగా కాంగ్రెస్ లో హెడ్వర్క్స్ 2% లెస్ దాన్ 2% లెస్ దాన్ 2 రేణుగారు. సో ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్న సందర్భంలో ఒకటైతే క్లియర్ గా కనిపిస్తుంది, జాతీయ పార్టీలు చేసిన అంశాలు రెండు కూడా, రెండు అంశాల్లో కూడా జాతీయ పార్టీలు అన్యాయం చేసినట్టు కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీలు ప్రాంతాలే విక్టిమ్స్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు ప్రధానంగా తులసిరెడ్డి గారు పోలవరం గురించి చెప్పారు, పోలవరం కి సంబంధించి 30% పనులు కాంగ్రెస్ హయాంలో జరిగాయి అని చెప్పారు. ఆ రోజున ప్రాజెక్టు కాస్ట్ 12,000 కోట్ల రూపాయలుగా ఎస్టిమేషన్ చేయటం జరిగింది. అందులో దాదాపు 3,200 కోట్లు పునరావాసం అంటే ల్యాండ్ ఎక్విజిషన్ కోసం పెట్టినటువంటి అమౌంట్, అంటే ఎంత బ్యాలెన్స్? 9,000 కోట్ల రూపాయల్లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అని అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పటం జరిగింది. అంటే ప్రాజెక్ట్ కాస్ట్ లో 9,000లో 5,500 కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఎంత పని కావాలి? సుమారు 70% పనులు కావాలి. కానీ ఎంత శాతం పనులైంది? పోనీ వాళ్ళ లెక్కల ప్రకారమే చెప్పినా కూడా 30% పనులే అయ్యాయి అంటున్నారు. అంటే మిగతా 40% పనులకు సంబంధించినటువంటి నిధులు మాయమయ్యాయా, లేదంటే మీరు పనులు చేయలేదా, పనులు చేసినట్టుగా చూపిస్తున్నారా? ఎవరిని మేము పెట్టాలి? ఖర్చు పెట్టామంటున్నారు కాబట్టి దాదాపు 70% పనులు పూర్తవ్వాలి. కానీ ఎందుకు మీరు చెప్తున్నట్టుగా మీరు చెప్పిన లెక్క ప్రకారం 40% పనులే పూర్తి? ఫిజికల్ ప్రోగ్రెస్, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ రెండు చెప్పారు. వచ్చేసి ఇప్పుడు ఇదే పైన ఇదే పైన 10 సంవత్సరం అయిపోయింది మా మీద. ఇప్పుడు ఇదే పైన, ఇది ఫిజికల్, ఇది 10 సంవత్సరాల కిందట వచ్చేసి 2 రూపాయలు ఉంటే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత వచ్చేసి 20 రూపాయలు అవుతుంది. సేమ్ పైన అందుకే నేను చెప్పింది ఫిజికల్ ప్రోగ్రెస్ కు సంబంధించి 53% అయింది. 53%లో 32% ఓవరాల్ గా మా పీరియడ్ లో కంప్లీట్ అయింది. ఇప్పుడు 21% అయిందని చెప్పాను. ఇంకా 47% పెండింగ్ ఉంది. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ సంబంధించి మొత్తం 23% అయింది. ఫిజికల్ ప్రోగ్రెస్ ఏమో 53% అయింది, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ 23% అయింది. ఎందుకంటే ఈ కాస్ట్ ఎస్కలేషన్ ఫిజికల్తో చేసి అట్లే ఉంటుంది, కానీ ఫైనాన్షియల్తో చేసి ఎస్కలేషన్ అవుతా ఉన్నప్పుడు 23% అయింది. 23%లో మాది 10% అని చెప్పాను. ఫిజికల్ ప్రోగ్రెస్లో 32% అయింది, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ లో 10%. మీరు 5 నెలల్లో మీ 4 నెలల్లో 13% చేశారని చెప్పాను, కానీ ఇంకా వచ్చేసి 77% పెండింగ్ ఉందంటాను. ఇది సెక్షన్ 90, సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు, దాంట్లో పదం కూడా ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ ఎక్స్పీడియస్లీ, ఎక్స్పీడియస్లీ అనే పదం వాడడం జరిగింది. ఈవెన్ క్లియరెన్సెస్ ఎవ్రీథింగ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో యాక్చువల్గా వాళ్ళే చేసిండాలా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడమే తప్పు. సరే తీసుకున్నారు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా చేస్తున్నారు, చేయాలి కదా అంటాను. మీరే చెప్పారు, మేము ఎక్స్పీడియస్ అని పదం మేము వాడితే మీరే వచ్చేసి 2018-19 కల్లా నీళ్ళు ఇస్తాము గ్రావిటీ ద్వారా అని చెప్పింది అన్నారు. కానీ ఎక్స్పీడియస్ చేయాలి కదా. ఇప్పుడు రోజు రోజుకు కాస్ట్ ఎస్కలేషన్ కాబట్టి ఇది సత్యనారాయణ గారు కొన్ని చెప్పారు కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పేసి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉంది అంటే దానికి 4 ప్రాజెక్టులు, 1 శ్రీశైలం, 2 నాగార్జునసాగర్, 3 ప్రకాశం బ్యారేజ్, 4 ధౌళేశ్వరం బ్యారేజ్. ఈ 4 ఎవరి హాయం లేని? ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉంది అని కనీసంగా ఈరోజు జీవిస్తున్నామంటే ఈ 4 ప్రాజెక్టులు. తర్వాత వచ్చేసి మిగతా ప్రాజెక్టు తెలుగుగంగ కానీ, గాలేరునగిరి కానీ, హంద్రీనీవా కానీ, పోలవరం కానీ, ఇది పులిచింతలు కానీ, కేసీ, ఇవన్నీ వచ్చేసి దాదాపు 70-80% కాంగ్రెస్ హయాంలో పూర్తయినాయి. మిగతా 20-30% మీ చేతికి ఇచ్చాం.
కాబట్టి ఇవన్నీ మన కళ్ళెదుట కనబడుతున్నాయి. ఈ నాలుగు లేకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమి? శ్రీశైలము, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్.